ఎన్నికల వేళ వైసీపీ అన్ని ప్రయత్నాలకి అన్ని ప్రలోభాలకి తెరదీసింది అందులో భాగంగా విమానాలను రంగంలో దించింది సో ఈ విమానాల ద్వారా డబ్బు లిక్కర్ ఇవన్నీ అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా విస్తున్నాయి అయితే ఈ మొత్తం ఆపరేషన్ చేస్తుంది ఒక లేడీ ఆ లేడీ మరెవరో కాదు విజయసాయిరెడ్డి కోడలు సో ఇంతకీ ఈ మీ మీద వస్తున్న ఆరోపణలు ఏంటి అసలు ఇంతకీ ఎవరివిడ ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీఎం జనరల్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరి వాళ్ళు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజుల నుంచి సో వైసీపీ వాళ్ళు ఫ్లైట్లో డబ్బు తరలిస్తున్నారనే ఒక ఆరోపణ వస్తుంది ఈ ఫ్లైట్స్ అని వాళ్ళే ఓవర్ కూడా అంటున్నారు సో ఎవరు ఇవి ప్రముఖంగా వినిపిస్తున్న కణికారెడ్డి అనే పేరు ఎవరే మెంతకం సో ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల నుంచి ఏ స్థాయిలో ప్రజలకి అర్థంగానేటువంటి స్థాయిలో పెద్ద స్థాయిలో డబ్బుని వెనకేశారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ తరచూ చేస్తున్నటువంటి ఆరోపణ దాంట్లో భాగంగా రెండో రెండు స్కాములు ఒకటి లిక్కర్ స్కాము ఆ లిక్కర్ స్కామ్ ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా లిక్కర్ స్కామ్ జరిగింది అనేది చెప్తూ ఉన్నారు ఇది విపక్షాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి విపక్షాలు కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టాయి ఆ డిస్టలరీని ఏంటో ఆ డిస్టలరీల నుంచి ఎవరు కొంటున్నారో ఆ కొనే రేట్ ఎంతో అమ్మే రేట్ ఎంతో ఎవరికి తెలియదు ప్రపంచంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరును చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అన్ని చోట్ల డిజిటల్ ప్రమోషన్స్ చేస్తుంటే జ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం కరెన్సీ ఇస్తేనే నోట్లు ఇస్తేనే మద్యం చేసాలు ఇస్తారు అమ్ముతారు విచిత్రమైన పరిస్థితి ఆ మొత్తం డబ్బు ఎటుపోయింది ఎక్కడికి పోయింది అసలు ఎంత కొనుగోలు చేశారు ఎంతకు అమ్మారు అసలు ఎంత ప్రభుత్వ ఖజానాకు వచ్చింది అనేది ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు ఒకవేళ ఏదైనా బయట పెట్టినా కానీ వాళ్ళు ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది విపక్షాలు అనేక సందర్భాల్లో చెప్పారు లిక్కర్ స్కాము సంబంధించి చంద్రబాబు నాయుడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఆ తర్వాత ఆయన్ని జైలుకి పంపించారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఎంత లిక్కర్ స్కామ్ ఎంత లిక్కర్ సంబంధించినటువంటి అమ్మకాలు జరిగినాయి ఎంత వీళ్ళు ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అసలు ఎవరు ఈ డిషనరీని మొత్తాన్ని హ్యాండవర్ చేస్తున్నారు మొత్తం కేంద్రీకృతం ఎలా చేశారు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఆ తర్వాత ఇసుక సంబంధించినటువంటి స్కామ్ ఇసుకలో ఏ విధంగా దోపిడీ చేశారు ఇవాళ ఒక లారీ వచ్చేసి నలభై వేల రూపాయలంటే ఆశ్చర్యపోతున్నారు అందరూ ఒకప్పుడు డ్వాక్రా గ్రూపులు పెట్టి ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా సరఫరా చేశారు ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు కానీ ఇవాళ పరిస్థితి ఏంది ఒక లారీ నలభై వేల రూపాయలు అంటే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి సో ఆ డబ్బంతా విడిపోతుంది అది కూడా సెంట్రలైజ్ చేశారు జేపీ వెంచర్స్ అనేది దానికి ఇచ్చారు ఇది ఇసుక సంబంధించినటువంటి మొత్తం టెండర్ ఇంకా ఆయన దగ్గర నుంచి ఆ జేపీ వెంచర్స్ దగ్గర నుంచి సబ్ సబ్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ జీఎస్టీ కూడా కట్టలేదు అనేటువంటి ఒక ఆరోపణ ఆ సంస్థ మీద కూడా ఉంది కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అది కూడా పవర్ పాయింట్ పెండేషన్ వేసి చంద్రబాబు నాయుడు చూపించడం జరిగింది ఇవన్నీ చూపించడం మొదలుపెట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు జైల్లో తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఇది దీన్ని దీని ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సో ఆ తర్వాత మొత్తం డైవర్షన్ మొత్తం స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు మీద వెళ్ళిపోయింది ప్రచారం సో ఈ ఈ లోపల చేయాల్సిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేసింది ఎలక్షన్కి సిద్ధం కావడం దొంగ ఓట్లు చేర్చుకోవడం ఈ యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు లోపల ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ అందర విపక్షాలు అక్కడ ఉన్నప్పుడు మొత్తం ఈ వ్యవహారాలు మొత్తం ఎలక్షన్ సంబంధించిన వ్యవహారాలు మొత్తం నడిపేశారు దాంట్లో భాగంగా అప్పుడు కొన్ని కంటైనర్లు బయటకు వచ్చినాయి ఆ కంటైనర్లో డబ్బు వెళ్తుందని చెప్పి ఓ ప్రచారం కూడా జరిగింది సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగినటువంటి ప్రచారం అలాగే ఒక ఛానల్లో కూడా ఫస్ట్ అది న్యూస్ రావడం కూడా జరిగింది సరే ఆ తర్వాత పోలీసులు ఈ అవి అమౌంట్ డబ్బులు కాదు అదేదో డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు అని చెప్పి చెప్తూ వాటిని మేము ప్రదర్శించలేము అది రహస్యానికి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు కాబట్టి మేము ప్రదర్శించలేము డబ్బులు మాత్రం లేవని చెప్పి పోలీసులు ఖండించారు అయినప్పటికీ ఇవాళకి కూడా ఆ కంటైనర్లో ఏమి తరలి వెళ్ళాయి అనేటువంటి ప్రశ్న మాత్రం ప్రజలను వెంటాడుతూనే ఉంది ప్రజలను కలవరపరుస్తూనే ఉంది సో ఆ కంటైనర్లు మొత్తం డబ్బా అదేమన్నా ఇసుక సిండికేటు అలాగే ఆంధ్రప్రదేశ్లో అమ్మినటువంటి మద్యానికి సంబంధించినటువంటి కరెన్సీ నోట్ల తీస్తున్నారు కదా ఆ కరెన్సీ నోట్ల అవి ఎక్కడికి పంపిస్తున్నారు అనేది ఇప్పటికి కూడా చర్చ జరుగుతూనే ఉంది వీటికి బలం చేకూరేలా ఎన్నికల సమయంలో తీసుకుంటే కనుక విజయసాయిరెడ్డి కోడలు శరత్చంద్రారెడ్డి వైఫ్ ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు మనీ ల్యాండరింగ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు నిందితులు వాళ్ళు ఆల్రెడీ శరత్చంద్రారెడ్డి ఒక వాంగ్మూలం ఇచ్చారు వాంగ్మూలు అప్రూవర్ గారు కూడా మారారు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కవితను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఢిల్లీలో ఢిల్లీలో విచారిస్తున్నారు ఈ కనికారెడ్డి ఎవరంటే విజయసాయిరెడ్డి కోడలు విజయసాయిరెడ్డి కోడలు చేసేటువంటి పని ఏంటి అంటే చార్టర్డ్ ఫ్లైట్స్ అంటే ఫైవ్ సీటింగ్ ఫైవ్ సీట్ ఉండేటువంటి విమానాలు టెన్ టెన్ సీట్స్ ఉండేటువంటి విమానాలు పదిహేను సీట్లు ఉండేటువంటి విమానాలు ఇటు రకరకాల విమానాల్ని ఆవిడ ప్రైవేట్కి తీసుకొని రెంట్కి ఇస్తుంటారు అది ఆవిడ చేసేటువంటి వ్యాపారం ఆవిడని కూడా మనీ లాండరింగ్ కేసులో నిందితురాలుగా ఉన్నారు ఆవిడ కూడా సో ఆవిడ విమానాల్లో ఎక్కడికి తరలించారు ఈ డబ్బు ప్రత్యేక విమానాల్లో ఎక్కడికి తరలించారు ఒక సందర్భంలో మాజీ మంత్రి బాలేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక విమానం వేసుకొని దావోస్ ఎక్కడికి వెళ్ళారు ఆ సందర్భంగా ఆయన ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు ఇది రకరకాల ఆరోపణలు వస్తుంటాయి ఆయన మీద అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విమానాల్లో లండన్ వెళ్ళినా లేదంటే దావోస్ వెళ్ళినా లేదంటే స్విట్జర్లాండ్ వెళ్ళినా ఎందుకు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ విమానాలు ఏం తీసుకెళ్తున్నారు అనేటువంటి ఒక అనుమానాలు అయితే మాత్రం తెలుగు ప్రజల్లో చాలా బలంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా స్కామ్లన్నీ జరిగినాయి ఈ డబ్బు విదేశాలకు తరలిస్తున్నారా లేదంటే హవాలా చేస్తున్నారా అనేది దానికి బలం చేకూరేలా ఈడీ కూడా కేసు బుక్ చేసి వీళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొంది సో ఇప్పుడు ఎన్నికల వేళ అసలు ఏంటి ఎందుకు విజయసాయిరెడ్డి కోడల పేరు తరచూ వినిపిస్తుంది అంటే డబ్బులు తరలించడానికి రెండే రెండు మార్గాలు ఎలక్షన్స్లో ఒకటి హెలికాప్టర్స్ రెండు విమానాలు విదేశాలకు అయితే విమానాలు లోకల్గా డిస్ట్రిబ్యూషన్కి అయితే హెలికాప్టర్లు దీంట్లో అయితే చెక్కింగ్స్ ఉండవు మామూలుగా అయితే ఎన్నికల కోడ్ ప్రకారం యాభై వేలు మించి డబ్బు తీసుకెళ్ళడానికి లేదు ఒకవేళ తీసుకెళ్ళాలనుకుంటే దానికి సంబంధించినటువంటి రిసిప్ట్స్ పక్కాగా ఉండాలి లేదంటే పోలీసులు పట్టుకుంటారు ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం కూడా అధికారంలో ఉండేటువంటి పార్టీ చెప్పేటువంటి మాట పూర్తి స్థాయిలో వినకపోవచ్చు కొంతమేరకు వినొచ్చు కానీ పూర్తి స్థాయిలో వినకపోవచ్చు అందుకని చెప్పి హెలికాప్టర్ల ద్వారా విమానాల ద్వారా డబ్బులు తరలించడానికి ప్రయత్నిస్తుంటారు రాజకీయ నాయకులు అనేది సహజంగా వినిపించేటువంటి మాట ఇప్పుడు కనికారెడ్డి విమానాలు ఆల్మోస్ట్ దేశంలో ఉండేటువంటి విమానాలన్నట్టు ముందే బ్లాక్ చేశారు అని చెప్పి ఇప్పుడు తాజాగా న్యూస్ ఇప్పుడు రాబోయే ఎన్నికల సీజన్ కాబట్టి అసలు విమానాలు బుక్ చేసుకోవడానికి ఆ ఎన్నికల టైంలో లేవు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఎన్నికల సమయం ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నారంట టూ మంత్స్ బ్యాకే బుక్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు హెలికాప్టర్కి అయితే గంటకు మూడున్నర లక్ష చార్టెడ్ ప్రైస్కి అయితే కనీసం ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ఉందని చెప్పి చెబుతున్నారు డిపెండింగ్ ఆన్ కెపాసిటీ సీటింగ్ కెపాసిటీని బట్టి సో ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులకి ఏంటి ముఖ్యమంత్రిగా ఆబద్దర ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్తున్నా కానీ ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్లే వాడుతూ ఉన్నారు అదే ప్రతిపక్షాలు అయితే ఖచ్చితంగా వీటిని బుక్ చేసుకోవాలి సో అందుకని చెప్పి ప్రతిపక్షాలు కూడా లేకుండానే ముందే బ్లాక్ చేసి పెట్టారని చెప్పి ఒకటి ప్లస్ విమానాలని విదేశాల నుంచి కరెన్సీ తీసుకురావడానికి ఇక్కడ డంప్ చేయడానికి లేదా కంటైనర్లు కంటైనర్లు అంటే ఎక్కడి నుంచి షిప్లు ఓడల్లో నుంచి కంటైనర్లు అంటే కంటైనర్లు మొత్తం డబ్బులు ఉంటాయని కాదు రకరకాల వస్తువులు ఉంటాయి కంటైనర్లు దాంట్లో ఈ డబ్బు కట్టలు మొత్తం తీసుకురావడానికి ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఉంది అలాగే నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇలాంటి పోర్టుల ద్వారా కొంత అలాగే విమానాల ద్వారా కొంత ఇలా డబ్బు మొత్తాన్ని డంప్ చేస్తున్నారు ఎలక్షన్ కోసం దానికోసం విమానాలు అలాగే ఈ ఓడల్ని ఉపయోగించుకుంటున్నారు విదేశాల నుంచి తీసుకున్నారు విదేశాలకు పంపించారు ఆ డబ్బును మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకే ఇప్పుడు విమానాలు కలిగినటువంటి వాళ్ళు విమానాలు రెంట్కి ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగింది దానికే ఇప్పుడు సాయిరెడ్డి కోడల పేరు ఇప్పుడు తెర మీదకి వస్తుంది దానికి తగిన విధంగా వీళ్ళందరికీ కూడా వ్యాపారపరమైన బంధాలు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆరోపణలని నమ్మడానికి అవకాశం ఉండేలా ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి సో కాబట్టి కంటైనర్లు అనగానే మనకు గుర్తొచ్చేది మనకు ఇడుపులబాయ్ దగ్గర నుంచి వెళుతూ ఉన్నటువంటి కంటైనర్లు గుర్తొస్తాయి ఆ కంటైనర్లో అసలు డబ్బు వెళ్ళలేదని పోలీసులు చెప్పినా ఇవాళ పరిస్థితులను కనుక చూస్తుంటే అసలు ఈ మద్యం డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఇసుకు సంబంధించిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ కంటైనర్ల నుంచి ఎక్కడికి పంపించారు ఎక్కడికి పంపిస్తే మళ్ళీ అది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి తిరిగి వస్తుంది రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఎంత డబ్బు ఫ్లోట్ అవుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో ఇప్పుడు పరిస్థితి ఉంది కాబట్టి విమానాలు హెలికాప్టర్లు తర్వాత ఈ బస్సులు చివరికి డ్రోన్లు కూడా వాడతారా వీళ్ళు అంటే డ్రోన్ నుంచి డబ్బులు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు అనుకుంటా పంచడానికి కూడా చెప్పలేము ఇప్పుడు ఎందుకు అసలు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు యాభై రూపాయలు బై హ్యాండ్ తీసుకెళ్ళకూడదు అంటున్నారు ఇప్పుడు అసలు ఎందుకు ఆల్రెడీ వాలంటీర్లకు సంబంధించిన ఫోన్లు ఉన్నాయి ఫోన్ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు ఏముంది ఇప్పుడు హవాలా డబ్బే కదా హవాలా డబ్బు తీసుకెళ్ళి లేకపోతే బ్లాక్ మనీ కాబట్టి ఇంకో అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేయలేకపోవచ్చు ఇప్పుడు ఈ పాటికే వాళ్ళు వాలంటీర్ల ద్వారా చాలా వరకు అడ్జస్ట్ చేసి ఉంటారు ఆ వాలంటీర్లే వాళ్ళు బ్యాంకులో వేసుకొని వాళ్ళే ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఏముంది యాభై వేలకు ఒకళ్ళు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు ట్వంటీ పర్సెంట్ మినహా ఎయిటీ పర్సెంట్ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు వాళ్ళకు ముందే కరెన్సీ ఇస్తారు మొన్న ఈ మధ్య ప్యాకెట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు కదా ని పిలిచి వాళ్ళ ప్యాకెట్లు ఇచ్చి ఆ ప్యాకెట్లో కొంత డబ్బు అంటున్నారు దాంట్లోనే ఒక నాలుగైదు లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చి ఉండొచ్చు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏముందా అది పెద్ద ఇష్యూ కాదు కాకపోతే తర్వాత అయినా వాళ్ళు ఈ ఈ రకరకాల రూపాల్లో హెలికాప్టర్లు బస్సులు ఏసీ బస్సులు లేదంటే ఇతర మార్గాల ద్వారా పంపించడానికి అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో డబ్బు ప్రవాహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఆపలేరు అనేది మాత్రం మనం చెప్పచ్చు ఈ కంటైనర్లు విమానాల వ్యవహారాలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి అనేది ఇప్పుడు విపక్షాలు గగ్గోలు పెడుతున్నారు సో రాజకీయాలు ఇప్పుడు బాగా కాస్ట్లీ అయిపోయినాయి అయితే ఏపీలో కాస్ట్లీతో పాటు కమర్షియల్ కూడా అయిపోయినాయి సో ప్రస్తుతం అయితే ఏపీలో డబ్బు మద్యం ప్లస్ వరదలైపోతున్నాయి రాబోయే రోజుల్లో మరి ఇంకెంత దారుణాలు చూడాలో మెయింటెన్సీ